నెలల ముందే క్రిస్మస్ సీజన్ హౌస్ ఫుల్ అయిపోయింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సినిమా జాతర జరగనుంది. అందులో అందరి చూపు సలార్పైనే ఉంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ ని తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 1పై అంచనాలు మామూలుగా లేవు. దీనికి పోటీగా అదే రోజు షారుక్ ఖాన్ డంకీ కూడా వస్తుంది. క్రిస్మస్ సీజన్ కు ప్రభాస్ ఇచ్చిన షాక్తో అన్నీ తప్పుకున్నాయి. పాయింట్ నేనున్నా అంటూ షారుక్ ఖాన్ మాత్రం అలాగే అడ్డంగా నిలబడిపోయారు. దాంతో ఇటు సలార్ అటు డంకీ మధ్య అసలు పోటీ నడుస్తుంది ఇప్పుడు. కానీ ఈ రెండింటినీ కంగారు పెడుతున్న సినిమా మరొకటి ఉంది. అందరూ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. 1000 కోట్ల రేంజ్ ఉన్న మన సినిమాలనే అంతగా భయపెడుతున్న ఆ సినిమా ఏంటి? పాయింట్ ప్రశ్న చిహ్నం. 6 నెలల ముందే క్రిస్మస్ సీజన్ హౌస్ ఫుల్ అయిపోయింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సినిమా జాతర జరగనుంది. అందులో అందరి చూపు సలార్పైనే ఉంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ ని తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 1పై అంచనాలు మామూలుగా లేవు. దీనికి పోటీగా అదే రోజు షారుక్ ఖాన్ డంకీ కూడా వస్తుంది. సలార్ డంకీ కంటే ఓ రోజు ముందే మరో సినిమా వస్తుంది. అదే ఆక్వామెన్ ది లాస్ట్ కింగ్డమ్. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇండియాలోనూ వేలాది థియేటర్లలో ఆక్వామెన్ దండయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ సినిమాతో మనకు ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు, కానీ అవుట్సైడ్ ఇండియా అంతా ఆక్వామెన్ హవానే కనిపిస్తుంది. ఆక్వామెన్ రాకతో ఓవర్సీస్లో సలార్ డంకీకి భారీ దెబ్బ తప్పదు. పైగా ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఆదరణ పెరిగింది. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇండియా వరకు ఎలాగోలా ప్రభాస్ షారుక్ మేనేజ్ చేసిన, ఓవర్సీస్లో మాత్రం ఆక్వామెన్ ఆధిపత్యం భారీగానే ఉంది. ముఖ్యంగా US, UK లాంటి దేశాల్లో ఈ నీటి వీరుడితో మన హీరోలు యుద్ధం చేయాల్సిందే.